పెంచుల కోనకు పోయినప్పుడు స్వామి పై చాదరం ఎక్కాలని పైకి ఆ కొండ మీదకి ఎక్కి తిరిగి దిగి రాలేనప్పుడు దారి తెలియనప్పుడు జంగమయ్య దారి చూపించారు అని చెప్పటం, స్వామి గురించి వచ్చిన రచనలన్నిటిల్లోనూ ఈ వివరం ఉంది. అది ఆ విషయాన్ని మనకు ప్రత్యక్షంగా రామానాయుడు గారు తనకి అనారోగ్యంగా ఉన్నప్పుడు పెంచల కోనకు స్వామి తీసుకెళ్ళి నీ జబ్బు అక్కడ లక్ష్మీదేవి తీసేస్తుంది అని చెప్పి తీసుకెళ్ళిన రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా నాతో స్వామి చాలా విషయాలు చెప్పారు. ఆ రోజు ఈ విషయం కూడా చెప్పారు, నేను ఆ కొండ పై చదరానికి ఎక్కి తిరిగి రాలేనప్పుడు ఒక జంగమయ్య దారి చూపించాడని చెప్పారు అని. ఆ వివరం కూడా ఈయన ద్వారానే మనకు ప్రత్యక్షంగా తెలిసింది. ఒకరోజు పై చదరానికి ఎక్కాలని పోరాడి అంట. ఏది ఉత్తర పక్క కాదు, లక్ష్యం ఉండే దక్షిణం. ఆ తహసీల్దార్ మనం ఒక నుంచి పైకి ఎక్కాలి. కొంత దూరం పోయేవరకు అప్పుడు ఇప్పుడు ఇంకా ఓ రకం అప్పుడు అడుగు బ్రహ్మాండం ఉండే ఈ వందకాంప సనకాంపలో బాలేక ఇంకొక నాడు ఎప్పుడన్నా పోదాం లేదు పుట్టుకోకి వచ్చింది దిగిపోదాము అనుకుని దిగిపోదాం అనుకొని చూస్తే ఎట్టగట్ట అటు ఎక్కిండకని ఊరు దిగడానికి సాధ్యపడ్డాను. ఎట్ట చేయాలా అని నాలుగు పక్కలు ఇటు చూస్తుండేవాళ్ళు. ఒక జంగమైన అప్పటి ఏందయ్యా నువ్వు వెతికేది కిందికి దిగాలనా అని అడిగిండట. ఈయన అని ఇది మీకు చెప్పాడా స్వామి? ఓకే. ఆయన ఎప్పుడా నాకు టీవీ జబ్బు అని ఆడిపోయినప్పుడు సంతర్పణప్పుడు అది రాజ్యంలో ఆడ పెంచిన కోణంలో వీళ్ళందరూ ఈ పనులు ఉన్నారు, నన్ను మాత్రం రమ్మని ఆ మొండిగోడల్లో కూర్చొని ఆ మామిడి చెట్ల కింద ఇంకా ఆయన చెప్పను. నేను 9 గంటలకు కూర్చున్నోళ్ళు 1 గంట దాకానమ్మా. ఇదే ఎక్కువ కాలం రామానాయుడు గారు స్వామితో ఉండటం వల్ల స్వామివారి నిత్య ప్రవర్తన ఎలా ఉండేదో కూడా వీరి మాటల్లో మనకి ఆ వివరాలన్నీ తెలిసాయి. స్వామి తిరగతా ఉన్నప్పుడు ఏడాడ ముళ్ళు దొక్కినా మరి ఎన్నాళ్ళైనా ఎటగమ్ముకుంటుందో నేను పోయినప్పుడే అది తీర్చుకుంటాను. ఒకసారి అయితే ఇన్ని ముళ్ళు పెట్టుకుని స్వామి ఊరని కాదు ఒక మూడు తీర్చేది. అది కూడా ఏంటంటే ఆయన ఉన్నట్టే వాళ్ళను ఉపాయంగా తీసేవాళ్ళని తీయమనేది కాదు, ఆయన కాళ్ళు తగలనేడు కదా. అది అయ్యో మనం మొదలు ఒక్కరే కదా, మనకెంతమంది అలా అవపడతారు కానీ ఈ దేశంలో జనం అంతా చూసి ఇంతమంది అని అనుకుంటారు కానీ మధులు ఒక్కరే కదా అని అని స్వామి. మధులు ఒక్కరే కదా అని అంటే అప్పట్లో మనకేం తెలుస్తుంది స్వామి గొప్ప సత్యాన్ని, మనం చచ్చేది లేదు పుట్టేది లేదు, మనం వచ్చేటప్పుడు ఒక బొమ్మను విడుస్తారు ఆ బొమ్మ పాటికి బొమ్మ పోద్ది, మనం ఎప్పుడూ ఉంటుండా అయ్యా అంటాడు. అంటే ఆ గొప్ప సత్యాన్ని కూడా స్వామి ఎట్లా ఎంత తేలిగ్గా మనకి అర్థమయ్యేలాగా చెప్పారనేది కూడా ఈయన ద్వారానే మనం విన్నాం. అప్పుడు అయ్యో మనం చచ్చేది లేదు పుట్టేది లేదా, మనం వచ్చేటప్పుడు బొమ్మను ఇడిచి పెడతారా, ఆ బొమ్మ బొమ్మ బడి కాదు మనమేం అట్టే ఉంటుందా, మనం సచ్చేది లేదు పుట్టేది లేదు. కరెక్ట్ అయిన వేదాంతం, స్వచ్ఛమైన వేదాంతం, మనం సచ్చేది లేదు పుట్టేది లేదు నిజమే. భవిష్యత్ సమాజం ఎలా ఉంటుందో స్వామి చెప్పిన దాన్ని రామానాయుడు గారు తన మాటల్లో ఇలా వివరించారు. మనుషులు పిచ్చి పట్టినట్టు కొట్టుకొని చేస్తున్నారు. ఈ సావంగా మిగిలిన వాళ్ళు 40 ఇళ్ళోళ్ళు ఒకటిగా 40 ఇళ్ళోళ్ళు ఒకటిగా అందరూ అట్లా దేశం అంతా తయారవుతున్నారు. ఈ 40 ఇళ్ళకు 2 పెద్ద మనుషులు, ఏ తప్పు జరిగినా వాళ్ళే న్యాయం చెప్పేవాళ్ళు. ఆడేన్న ఒక దగ్గరని కేసులు ఉండవాళ్ళట, అది మంత్రుల సమావేశానికి మధ్య అంతేగాని
సత్యమయాన్ని అట్లే ఉండాలంట. కింద ఎవరు ఉండరంట, అందరూ కొండల మీద తెప్పల మీద పైకి చేస్తారంట. అయితే అందరూ పైకి చేస్తే వీళ్ళకు తిండి తెప్పలేట స్వామి పంటలు పండేది కింద ఆయన ఏంటంటే, అయ్యా ఇప్పుడు తేలనుకున్నవా, అప్పుడు నువ్వు ఈ తొన్ని పుల్ల అటు తీసేసేది ఏమి లేదు, అన్నిటికూ మిషన్ లేను. ఒక్క ఆయన ఈ విమానం వేసుకొని భూమి మీద చూస్తే సాయంత్రానికి 250 ఎకరాలు సాగు చేసుకొని అడిగి కొండ మీదకి పోతుంది కిందికి వస్తే రోజు. అట్టా ఈరోజు నాది 10 ఎకరాలు నీది 5 ఎకరాలు అదిలే ఘనంగా అంత ఉమ్మడి చేసి అప్పుడంట ఈ డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలన్నా అనేది అర్థం కాదండి మనసు. ఎవరన్నా ఒకడు తప్పగొట్టుకొని ఒక బంధువుగా వస్తే అది అండగంట ఈరోజు వచ్చినాడు అని బాగా ఖర్చు పెట్టాడు. ఆ విధంగా హిందులకు హిందు ఆయన నోటికుండా ఇట్టాటి మాట అనడం అది ఒక్కసారి నేను విన్నింది. హిందులకు వినోదాల కాలం గడిపే రోజులు ఉంటాం, వినోదాల కాలం గడిపే రోజులు వచ్చాయంట. ఎక్కువ కాలం రామానాయుడు గారు స్వామితో ఉండటం వల్ల స్వామివారి నిత్య ప్రవర్తన ఎలా ఉండేదో కూడా వీరి మాటల్లో మనకి ఆ వివరాలన్నీ తెలిసాయి. స్వామి అయ్యా కోటి కొండపోయేవాడు, కొండపోట్లు రాసుకోమన్నాడు, కొండపోట్లు 1,000,000,000 కొండపోట్లు ఆ నుంచి అది ఇది వెనబడి తెప్ప మీద 4 పులిగాళ్ళు ఉన్నాయని రాయమని ఆ 4 గాళ్ళకు 4 పులులు కట్టేసి ఉన్నాము. అందులో ఎర్రగడ్డ పులి అది మండలం మీద బాగుండు అని దూకొద్దే అని చెప్పేవాడు. ఆడిని ఎవరు బాబు అన్నీ ఉన్నాయని చెప్పి రాయించేవాడు. కాబట్టి ఆయన ధారణ మారణములు అని చెప్పి రాయించేవాడు. బంగారు ఎండి రత్నాలు ముత్యాలు ఆ నుంచి ఇవన్నీ ఒక రకంగా ఈ మొత్తం రాయించేవాడు. 1,000,000,000 మణులు 1,000,000,000 మాణిక్యాలు 1,000,000,000 అయితే ఇది అని సముద్ర రాసులు ఇవన్నీ రాయించేవాడు. నువ్వు 6 చక్రవర్తుల్లో ఇన్నోవాడు అని రాయిస్తాడు. నిరంతరం స్వామి దగ్గరే ఉండటంతో రామానాయుడు గారు కలల్లో కూడా స్వామిని దర్శించటం, ఆయన కొందరిని పైలోకాలకు పంపుతున్నట్టు కనిన కలలన్నీ కూడా ఆయన మాటల్లో ఇప్పుడు మనం విందాం. నేను స్వామి అయ్యా మనం మళ్ళా రావద్దని, స్వామి అయ్యా మనం మళ్ళా రావద్దని అంటే ఇంకా నా జీవితం అయిపోయి ఇంకా ఎప్పటికొకది జరిగేది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి స్వామి ఏం చేస్తున్నట్టు ఎక్కడ ఉన్నట్టు ఏం చెప్పా, నాకు ఎప్పుడూ కనరాలేదు. స్వామి ఏమో కనపడతా ఉండేది, ఏవో జరగబోయే జరిగినవి ఏవో అవి తప్ప ఈ స్వామి ఎక్కడుండేది ఏం చేయండి మనకి అర్థం కాదు. ఈ మాట అనుకో పడుకునే రోజు బాగా అర్థమవుతుంది. మనం మిద్దె మీద కనుక ఇన్నో అంతస్తు పోయినట్టు ఈ భూమి కాక ఇంకొక పై ఆకాశం, ఆ పైన ఇంకొక ఆకాశం, ఆడ స్వామి ఉండింది. ఆ ఉండడం కూడా ఎట్టనేంటంటే ఈ కొమ్ములు వచ్చిన వాళ్ళు ఎవరో స్వాములు ఉన్నారని మనకు చరిత్ర వల్ల కొమ్ములు వచ్చిన వాళ్ళు సుమారు 10-15 మంది ఉన్నారమ్మా. ఒక్క ఆయనకు మాత్రం నన్నెత్తిన కొమ్ముని మళ్ళీ పక్కన కొమ్ములు ఉన్నాయి. మన పెద్ద పొట్టేటి కొమ్ములు వడదీరిగి ఉన్నాయి, ఇంత దూరం ఉన్నాయి. ఇట్లాంటి కొమ్ములు ఉండేవాళ్ళు 7-8 మంది ఉన్నారు. ఒక ఆయనకు 4-5 ఒక్క కొమ్ము వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతంత కొమ్ములు వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. 2 కొమ్ములు వచ్చిన వాళ్ళు 100 ఉన్నారు. మొత్తం మీద వాళ్ళందరూ స్వామి
ఏడుకొండ వేస్తుండ అటనే ఉత్తరం మల్లికొండ వేస్తుంటాడా స్వామి ఉత్తరం మళ్ళీ వేస్తుంటే వీళ్ళు కుడి చేతి పక్క స్వామికి కుడి చేతి పక్క వాళ్ళందరూ ఉంటారు అంటే ఏడ దూరంగా అంటే చాలా దూరం కాదు ఒక 10 మార్లు అవతల వాళ్ళు ఉండరు వాళ్ళు మొత్తం ఏం వాళ్ళకి రెండు ఆలాపనలే స్వామిని గురించి ఆలోచిస్తూ ఉన్నవాళ్ళు ఈ రెండు కొమ్ములు పెద్దవి ఉన్నాయి చూడు ఈయన ఒక ఆయన ఒక మొద్దు ఎంతలా ఉండదంటే మన బండి కూడా అరపడు అంత పెద్ద అంతలా మొద్దును వృధాను తెచ్చి ఆడ నిలేస్తే భూమితో కూడా అదిరిపోయినా నాకు కాళ్ళ కింద కూడా అదిరిపోయినట్టు అర్థం ఉంటుంది ఆయన స్వామి ఉండలే ఆ వేసేటప్పుడు అయ్యో భద్రం కావాలి అయ్యా అని అంటున్నాను స్వామి అంతకు తప్ప ఇంకేం మాట్లాడినట్టు నేను ఇలా స్వామి అదొక్కటే అనిండు ఆయన ఇద్దరు బట్టి ఆ గుణంలో పెట్టాను మౌనం గుణమేమో బాగానే కాలుతుంది స్వామి సుమారు ఒక 1.5 గంట 3 గంటల ఆ లోకంలోనే ఉన్నానమ్మా. మన ఊరికి కరెంట్ లేకుండా ఉండింది అప్పట్లో రాజపద్నాపురానికి. ఈ ఊరికి లేదు, ఇప్పుడు కొన్ని దినాలకు వస్తుంది ఈ ఊరికి. వచ్చి మీరు నువ్వు ఈ అమ్మగారు ఇల్లు మాకు అది ఆ ఊరు నన్ను ఇచ్చింది వచ్చి పున్నేరు దగ్గర వన్నిపాకం. అక్కడ పిల్లకాయలు 3 మగ పిల్లకాయలతో పుడుతురే కానీ ఆడపిల్ల పుట్టదు, నీకు ఇంతే బిడలు అని చెప్పినాడు. అదే మాదిరి సరిపోయింది. ఊర్లో ఉండవు అన్నాడు. ఈ మనం ఏ ఊరికి పోబోతాము ఇంకా అనుకున్నా, ఇప్పుడు మారి వచ్చిండా ఆయన చెప్పింది ఇంకా కొన్ని. ఇప్పుడు కొన్ని మెడ్రాసు పోయి రూట్లో వచ్చిండా ఇప్పటికి. ఇంకా కొన్ని రాసి ఇచ్చిండాడు, అది ఎక్కడుండదో తెల్ల ఆ లెటరు. ఆయన చెప్పిందంతా సరిపోయింది మనకు. తొడిసమ్మ కూడా ఉన్ను ఆమె చెప్పును, మా వచ్చి నీకు బాగానే ఉంటుంది, నువ్వు ఆడపిల్ల లేదని కష్టపడబాక, నీకు కష్టము. మగ పిల్లకాయలు 3 అట్నే పుట్టినారు మగ పిల్లకాయలు. నాకు కరెంటుకి కొన్ని దినాల్లో తీగిలి తీగిలుగా వస్తుంది అన్నాడు. అది ఏందో మనకు అర్థానికి రాలా. నాకన్నా చెప్పాలి తీగులు వస్తాయి. 3 అన్నలు తమ్ముళ్ళు ఉండరు నీకు, 2వ తమ్ముడికి పెళ్లి కాలేదనేసి మీరు ప్రచనలు అడుగుతూ ఉండారు అన్నారు. అడగతదా ఉన్నారు మా నాయన వాళ్ళు. ఆయన చెప్పినట్టే జరిగింది మాకు మాత్రం. వాళ్ళకి కొన్ని లెటర్లు అంతా ఇచ్చిండాడు, అది ఏడ పెట్టుండారో తెలవల. ఆయన ఫోటో గడ ఆ గుండం వేసినారు. ఆ ఊర్లో ఓమ గుండం వేస్తారు. ఆ గుండంలో ఆయన చిన్నపడినట్టుగా ఆ ఫోటో తీసినాడు మా తమ్ముడు. ముద్దలు పెట్టించినాడు కొన్ని కాగితాలు, అవి ఉండయి